రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సంచలన హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎవరైనా విద్యార్థులు మరణిస్తే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. అయితే పరీక్షలకు సంబంధించిన వాదనలు సుమారు గంటన్నర పాటు జరిగాయి. ఇరువైపులా వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు నిర్వహించాలా లేక రద్దు చేయాలా అనేదానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్నది. అయితే ప్రతి గదిలో 15 నుంచి 18 మందికి పరీక్షలు నిర్వహిస్తే 34,634 రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని 2 రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు హెచ్చరించింది. అలాగే పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్ పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక ఛార్జ్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం చేపట్టింది.